హైటెక్ సిటీ అయ్యప్ప సొసైటీ వద్ద మ్యాన్ హోల్ లో పడి నిన్న మృతి చెందిన గంగాధర్ బంధువులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గంగాధర్ బంధువులు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు నిలిచిపోయాయి. పరిహారం చెల్లించి కాంట్రాక్టర్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, బంధువులు ఆందోళన చేస్తున్నట్లుగా తెలుస్తోంది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సంధ్య, అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటనకు ఇప్పటికే గంగాధర్ కుటుంబ సభ్యులు తర్వాత స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే ప్రధానంగా గంగాధర్ కుటుంబంకి ప్రభుత్వం నుండి ఎటువంటి విధంగా సహాయ సహకారాలు అందలేదు. ఇంతవరకు తన కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మన దగ్గర కొద్దిమంది స్థానికులు ఉన్నారు, తర్వాత బంధువులు ఉన్నారు, వారందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర వాళ్ళు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ప్రధానంగా గంగాధర్ కుటుంబ సభ్యులకు ఇప్పుడే ఏదైతే గంగాధర్ మరణించిన తర్వాత ప్రభుత్వం కానీ లేకుంటే రాజకీయ నాయకులు కానీ ఇంతవరకు ఏమైనా స్పందించారు? ఎవరు స్పందించలేదు, ఎవరు రాలేదు మా తోటికి. ఇంతవరకు వాళ్ళు ఇక్కడ కనపడలేదు, ఏ ప్రభుత్వం కానీ రాలేదు, ఎవరు రాలేదు, ఎమ్మెల్యే రాలేదు, ఎవరు రాలేదు. మాకు ఇప్పుడు వాళ్ళ కంట్లో పడాలి, మాకు ఏదో ఆధారం చూపాలి, మాకు సహకారం చేయాలి. వాళ్ళ పిల్లల గవర్నమెంట్ ఉచితం చదువు కావాలి, వాళ్ళకి ఇండ్లు కావాలి. వాళ్ళకి ఏ రూపంగా ఇస్తారో గవర్నమెంట్ ఇవ్వాలి. గంగాధర్ యొక్క మృతదేహాన్ని ఇప్పటి వరకు మీకు అప్పచెప్పలేదు? అప్పగించలేదు, మాకు అప్పగించలేదు. ఇస్తామని అక్కడిని ఆపేశారు. ఏం చేస్తున్నారో తెలియదు మాకు, ఏం చేస్తున్నారో తెలియదు. అయితే అధికారులు కానీ ఇక్కడ పోలీసులు కానీ ఏం చెప్తున్నారు? ఏం చెప్పలేదు, మాకు ఏ సమాధానాలు ఇస్తలేరు, ఏ సమాధానం ఇవ్వలేదు. దగ్గర ఇంకొద్ది మంది ఇక్కడ ఆమె భార్య కూడా ఉంది, భార్యను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పమ్మా, ఇప్పుడు గంగాధర్ చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు లేకుంటే ప్రభుత్వం కానీ లేకుంటే అధికారులు కానీ మీకు ఇలా సహాయం చేస్తామని ఏమన్నా మీకు ఇంతవరకు తెలపడం జరిగింది? రాలేదండి మా దగ్గరకి. అయితే నిన్నటి మా భర్త మాకు అనిపించలేదు ఇంతవరకు అవుతుంది. ఆ పక్కలకి ఏం జరిగిందంటే మాకు అన్యాయం జరగాలి. మా ఆయన మీ బయటకెళ్ళే పంచాదు కాదు, నాకైతే మా ఆయన దశ మేము తినాలి. అంతవరకు మేము 8 మంది ఉన్నాం, ఒక్కడే మా భర్త చేసాడు. ఇంతవరకు మా ఆయన మాకని చెప్పలే, మాకు నిన్న వెళ్ళాడు, ఇంతవరకు అనిపించలే మాకు. ఏంటి వాళ్ళు చేసేది మీరు చెప్పండి. ఇంతవరకు మా భర్త మగం మేము చూడలేదు, మా పిల్లలు మేము 8 మంది, ఆయన ఒక్కడే చేశాడు, నాకు న్యాయం జరగాలి. ఆయన మరణించిన తర్వాత మీకు ఇంతవరకు మృతదేహాన్ని కూడా ఇంకా అప్పచెప్పలేదు? మా భర్త మాకు కనిపించలేదు ఇంతవరకు. నిన్న సాయం నిన్న పోయలేదు, ఇంతవరకు రాలేదు. ఇంతవరకు మా భర్త మాకు కనిపించలేదు, ఇంతవరకే రాలేదు. మరి ప్రధానంగా ఏదైతే ఇప్పటికే ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి, ఖచ్చితంగా గంగాధర్ కుటుంబానికి సంబంధించి ఇంతవరకు మృతదేహాన్ని కూడా తమకు అప్పజెప్పలేదు. అంతేకాకుండా గంగాధర్ కుటుంబాన్ని రోడ్డుపైన పడింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి, ఎక్సగ్రేషన్ ప్రకటించడమే కాకుండా ప్రధానంగా ఇప్పటికే ఏదైతే డబుల్ బెడ్రూమ్ కూడా ఫ్లాట్ ఇవ్వాలంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. సంధ్య, ఓకే, రైట్ ప్రవీణ్.